हेलो फ्रेंड्स मैं చూస్తున్నారు తెలుగు సాఫ్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మీకు అనేక విషయాలు షేర్ చేస్తానని నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో మొదటగా ఈ రోజు టాపిక్ చూసుకుంటే గనక మనకి ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ అనే ఒక ఎవర్గ్రీన్ కోర్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్ లో వీడియో పెట్టడం జరిగింది అండ్ దానికి సంబంధించిన కొన్ని సందేహాలు అండ్ అట్లాగే కొత్తగా దానికి సంబంధించి తెలుసుకోవాలనే వాళ్ళకి దారులు ఎలా అని చెప్పి కూడా నేను ఈ రోజు ఈ యొక్క టాపిక్ మీకు చెప్పబోతున్నాను సో మనం చూసినట్లయితే కనుక క్రేజీ కోర్సులో యొక్క కంప్యూటర్ సైన్స్ అనేది ఎవర్గ్రీన్గా మనకి మార్కెట్లో ఉంది సో మంచి వాతావరణాన్ని ఈ యొక్క పనితీరుని ఈ యొక్క ఉత్సాహవంతమైన వాతావరణాన్ని ఈ యొక్క కంప్యూటర్ రంగానికి సంబంధించి ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉద్యోగంలో లభిస్తుందన్నమాట ఇవన్నీ యువతరాన్ని బాగా ఆకర్షించడం అనేది జరుగుతుంది ఈ నేపథ్యంలో కంప్యూటర్ సైన్స్ కోర్సులకి సంబంధించి అండ్ కెరియర్ అవకాశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ యొక్క లాక్డౌన్ కారణంగా చిన్న తరగతుల విద్యార్థులకు సైతం కంప్యూటర్ పాఠాలు అనేది కూడా చెప్తూ ఉన్నారు సిబిఎస్ఈకి సంబంధించి ఈ యొక్క విధి విధానాల్లో కూడా మనకి 11-12 తరగతి గదుల్లో కూడా కంప్యూటర్ సైన్స్ అనేది ఒక సబ్జెక్టుగా కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది అండ్ అలాగే 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్లో కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో 3 ఏళ్ల డిప్లొమా కోర్సుని పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు మాత్రం బీటెక్ లేదా బీఎస్సీలో ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ కోర్సుని పరిచయం అవుతుందన్నమాట ఎక్కువ మంది ఇంటర్మీడియట్ అనంతరం కంప్యూటర్ సైన్స్ అకాడమిక్ కోర్సులో చేరుతున్నారు వీరిలో అధిక శాతం బీటెక్లో కంప్యూటర్ సైన్స్ అండ్ అలాగే ఇంజనీరింగ్ దిశగా కూడా మన విద్యార్థులు అడుగులు వేస్తున్నారు ఇంజనీరింగ్ చేరిన వారు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ అలాగే బీసీఏ కోర్సులో కూడా చేరుతున్నారు బీటెక్ అనంతరం ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ బీసీఏ అనంతరం ఎంసీఏ అండ్ అట్లాగే కంప్యూటర్ సైన్స్ లేదా బీసీఏ కోర్సులో కూడా ప్రవేశాలు ఇస్తున్నారు పీజీ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి సంబంధించి ఆసక్తిని బట్టి వాళ్ళు పిహెచ్డీ కూడా చేసే అవకాశాలు అనేది కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు తర్వాత ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తి చేసుకున్న వారు గేట్ ద్వారా కూడా ఎంటెక్లో చేరే అవకాశం ఎంతగానో ఉంది అలాగే డిప్లొమాలో కూడా చూసుకున్నట్లయితే మనకి సిఎస్సి విద్యార్థులు ఇంజనీరింగ్ సెట్తో పాటు నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో కూడా వాళ్ళు కోర్సులో చేరేలాగా కూడా మనకి ప్రక్రియ తెలిసిందే ఇలా చాలా మార్గాల్లో చదివే యొక్క అవకాశాన్ని మనకి కంప్యూటర్ సైన్స్ కోర్సుగా ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ముందు వరుసలో ఉన్న ఐఐటీలు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ సైన్స్ చదువుల్లో మనకి దేశంలో ఐఐటీలదే ముందు వరుసలో ఉందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఏ సంస్థలైనా దాదాపు ఐఐటీలనే బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్సులను అనేది కూడా అందిస్తున్నాయి జేఈ అడ్వాన్స్డ్ ద్వారా కూడా ఈ యొక్క ప్రవేశాలను కూడా మనకి లభిస్తుందన్నమాట అండ్ అట్లాగే +2 లేదా ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకి ఈ యొక్క పరీక్ష రాయడానికి కూడా అర్హత అనేది ఇచ్చారు అలాగే ఇందులో ఎంపికైన వారికి ఐఐటీల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్సును ఎంచుకోవచ్చు అండ్ అట్లాగే ఎన్ఐటీ ద్వారా వచ్చి అండ్ అట్లాగే జేఈ మెయిన్స్ ద్వారా కూడా ప్రవేశాన్ని లభించవచ్చు అండ్ అట్లాగే జాతీయ స్థాయిలో పేర్కొన్న ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ఈ యొక్క స్కోర్ను ప్రాముఖ్యంగా తీసుకొని కూడా వారు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవుతున్నారు అండ్ అలాగే ప్రత్యేకంగా ఉన్న సంస్థలు ఏవైతే మంచి మార్కెట్లో ఉన్న సంస్థలు చూసుకున్నట్లయితే కనుక విట్ సంస్థ అండ్ అట్లాగే ఎస్ఆర్ఎం అండ్ అట్లాగే శస్త్ర అండ్ అట్లాగే కేఎల్యు గీతం మొదలైన ఎన్నో ప్రైవేట్ సంస్థలు ఈ యొక్క ఇంజనీరింగ్ విద్యలో కూడా మనకి చాలా మార్కెట్లో ఉన్నాయి అండ్ అలాగే రాష్ట్ర స్థాయిలో విశ్వవిద్యాలయాలు చూసుకున్నట్లయితే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసెట్ ద్వారా కూడా ప్రవేశాలు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది అండ్ అలాగే ఇంటర్ అనంతరం చూసుకున్నట్లయితే కనుక బీటెక్లో చేరని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు డిగ్రీలో కూడా కంప్యూటర్ సైన్స్ అనే ఒక సబ్జెక్ట్ను కూడా వారు ఎంచుకుంటున్నారు తర్వాత దానిలోనే మనకి బీసీఏ కోర్సులో కూడా చేరవచ్చు అని చెప్పి కూడా మనకు తెలుసుకోవచ్చు అండ్ అట్లాగే బీసీఏలో కంప్యూటర్ సైన్స్ కోర్సు చదివిన వారు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సును అర్హతగా తీసుకొని రాష్ట్ర స్థాయిలో ఉన్న యూనివర్సిటీలకి ప్రవేశాలు పొందవచ్చు అండ్ అలాగే అందులో నిర్వహించే ఒక సెట్ ఎగ్జామ్ అనేది కూడా వాళ్ళు రాయాల్సి ఉంటుంది అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ బీసీఏ అనంతరం ఎంసీఏ కోర్సును చేరవచ్చు రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో ఉన్న ఐసెట్లో ప్రవేశం లభిస్తుంది జాతీయ స్థాయిలో ఈ యొక్క నిమ్సెట్ ద్వారా కూడా ఎన్ఐటీలు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ కోర్సులు చేరడానికి కూడా అవకాశం ఉంది సో జాతీయ స్థాయిలో సంస్థలు అనేది కూడా తెలుసుకుందాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉందన్నమాట ఈ సంస్థ తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై అండ్ అలాగే ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూట్ కోల్కత్తా అండ్ అలాగే చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయం అన్నా విశ్వవిద్యాలయం చెన్నై పాండిచ్చేరి యూనివర్సిటీ పుదుచ్చేరి పూణే యూనివర్సిటీ పూణేలో ఉంది ఇది
సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అండ్ అలాగే దీన్ని మనం సిడాక్ అంటాం అన్నమాట. సో ఈ యొక్క జాతీయ స్థాయిలో ఉన్న ముఖ్యమైన సంస్థలు అనే యొక్క పేర్లు వాటి యొక్క స్థలాలు చెప్పడం అనేది జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఎక్కువ అవకాశాలు సాఫ్ట్వేర్ కంపెనీ లేదా ఐటీ కంపెనీలోనే లభిస్తున్నాయి. అయితే డిజిటలీకరణ అయిన ఈ యొక్క ఆటోమేషన్ ప్రభావంతో ప్రతి రంగంలో సాఫ్ట్వేర్ నిపుణుల సేవలు కళా కీలకం అని చెప్పి కూడా మనకి నిపుణులు చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే అందువల్ల వీరికి ఎన్నో రంగాల్లో ప్రతి సంస్థలోనూ ఉద్యోగాలు అనేది కూడా చాలా లభిస్తున్నాయి. కేవలం బ్యాచిలర్ డిగ్రీతోనే చాలా అవకాశాలు వీరు సొంతం చేసుకుంటున్నారు. ఈ యొక్క పేరొందిన సంస్థల్లో ఈ యొక్క పీజీ అండ్ అలాగే పిహెచ్డి లాంటి ఉన్నత చదువులు పూర్తి చేసిన వారికి కూడా చాలా రాణించగలిగే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అండ్ అలాగే కంప్యూటర్ ప్రోగ్రామర్గా, సాఫ్ట్వేర్ డెవలపర్గా, సిస్టమ్ మేనేజర్గా, వెబ్ డెవలపర్గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా, ఐటీ ఆర్టికులేట్గా అండ్ అట్లాగే నెట్వర్కర్గా, అడ్మినిస్ట్రేటర్గా, సిస్టమ్ అనాలిస్ట్గా, సెక్యూరిటీ అనాలిస్ట్గా, ఇన్ఫర్మేషన్ రీసెర్చ్గా అండ్ అట్లాగే వెబ్ అండ్ మల్టీమీడియా ప్రోగ్రామర్గా, సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా, టెక్నికల్ రైటర్గా, హార్డ్వేర్ ఇంజనీర్గా, సిస్టమ్ ఇంజనీర్గా, సిస్టమ్ డిజైనర్గా, ప్రోగ్రామర్ తదితర హోదాల్లో కూడా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన డెసిగ్నేషన్లు ఉన్నాయన్నమాట. సంస్థలో చేస్తున్న పనికి సంబంధించి విభాగం అండ్ అలాగే టెక్నాలజీపై ఆధారపడి ఈ యొక్క హోదాలు అనేది లభిస్తున్నాయి. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ యొక్క బిగ్ డేటా సైన్స్ అండ్ అట్లాగే డేటా అనలిస్ట్, ఇలా పైథాన్, ఆర్ మొదలైన ప్రోగ్రామ్ లాంగ్వేజ్ల కోర్సులు అనేది కూడా చాలా మంచి డిమాండ్ ఉంది మార్కెట్లో. అండ్ అలాగే వీటి కోర్సుల్లో భాగంగా కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. బయట కూడా నేర్చుకునే అవకాశం అనేది మనకి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కూడా మనకి అవకాశం ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ సెక్టర్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐటీ ఆఫీసర్ పోస్టులు అనేది కూడా మనకి ఐబీపీఎస్ ఏటా పరీక్షలు నిర్వహిస్తుంది. వేల సంఖ్యలో అభ్యర్థులు దీనికి అవకాశాల కోసం మక్కువ చూపుతున్నారు. అండ్ అట్లాగే ఈ యొక్క ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు అని చెప్పి దాదాపు అన్ని సంస్థల్లో తమకి ఈ యొక్క కార్యకలాపాల నిమిషం వెబ్సైట్లో నిర్వహించిన ప్రోగ్రాములను నియమిస్తారని చెప్పి కూడా ఇవ్వటం అనేది జరిగింది. అలాగే ప్రతి సంస్థకు కంప్యూటర్ నెట్వర్కర్గా ఒక పోస్ట్ అనేది కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ విభాగంలో నెట్వర్క్ సెక్యూరిటీ నిపుణులలో చేసే సేవలు అనేది కీలకమైన అంశంగా తీసుకోవచ్చు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట కంప్యూటర్ కోర్సులు చదివిన వారికి అవకాశాలు అనేది లభిస్తున్నాయి. ఉన్నత విద్యావంతుల బోధన పరిశోధన రంగంలో స్థిరపడడానికి మంచి అవకాశాలు అనేది మనకి ఈ యొక్క కోర్సులో కనిపిస్తుంది. అండ్ చివరగా చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ కోర్సు చదువుకున్న వారు ఆసక్తికి అనుగుణంగా తమకు నచ్చిన విభాగాన్ని ఎంచుకొని అందులో రాణించడానికి తగిన కోర్సులు అనేది వాళ్ళకి సర్టిఫికేట్ పరంగా కూడా నేర్చుకునేలాగా సర్టిఫికేట్ కోర్సులు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అండ్ అట్లాగే రెజ్యూమ్కి సంబంధించి అదనపు ఆకర్షణీయమైన వాళ్ళ యొక్క టాలెంట్ అండ్ అలాగే స్కిల్స్ని వాళ్ళు కనుక జతపరిస్తే కనుక తప్పకుండా ఈ యొక్క ఎవర్గ్రీన్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో రాణించి మీకు మంచి వేతనాలు అనేది పొందేలాగా కూడా ఈ యొక్క కోర్సు అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని తప్పకుండా మీరు అందరికీ షేర్ చేయండి. మీరు ఇలా షేర్ చేస్తూ ఉంటేనే నేను ఇలాంటి వీడియోస్ని రూపొందించడానికి నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అండ్ అలాగే గత వీడియో చూసినట్లయితే ఎవర్గ్రీన్ నిన్న సిఎస్సీ అని చెప్పి కూడా మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. దానికి అన్వీమెంట్ రెస్పాన్స్ రావడం చేత అండ్ అట్లాగే మనకున్న ఏదైతే సబ్స్క్రైబర్స్ అడిగిన సందేహాల అనుసారం కూడా ఈ యొక్క వీడియో రూపొందించడం జరిగింది. అండ్ అట్లాగే బీసీఏ కోర్సుకు సంబంధించిన సిఏ కోర్సుకు సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటిని కూడా మీరు ఒకసారి విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు వచ్చిన సందేహాలను నాకు కామెంట్ చేస్తే తప్పకుండా మీకు మరీ ఎన్నో ఈ యొక్క ఇలాంటి వీడియోస్ రూపొందించి మీకు ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తానని చెప్పిన మన ఛానల్ వారిని చెప్తున్నాను. తెలుగు సాఫ్ట్వేర్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.